Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూమా అఖిల ప్రియకు షాక్. ఆలగడ్డలో ఎదురు దెబ్బ. మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిల ప్రియకు కర్నూలు జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఎదురు దెబ్బ తగిలింది. జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ గురివిరెడ్డితో పాటు చిన్న వంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్ వలీ టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామ గురివిరెడ్డి దశాబ్దాలుగా భూమా వర్గంలో కొనసాగుతూ చాగలమరిలో భూమా వర్గానికి బాసటగా నిలుస్తూ వస్తున్నారు. వారితో పాటు వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి, బికారి సాహెబ్, రాజు, డల్లే షరీఫ్, పీరామ్ సాహెబ్, చిన్న ఇమాంస, అల్లాబక్షు, పద్మకుమార్ రెడ్డి తదితర భూమా వర్గానికి చెందినవారు వైసీపీలో చేరారు. ఆలగడ్డలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిన్న వంగలి లక్ష్మీరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, కొండారెడ్డి, చాగలమర్రి మండల నాయకులు బాబులాల్, కుమార్రెడ్డి, రమణ, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో భూమా వర్గం ఓటమి పాలైంది. తాజా ఫిరాయింపులతో చాగలమరిలో భూమా వర్గం మరింతగా బలహీనపడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, జగన్ పాలనా దక్షతకు ఆకర్షితుడనై వైసీపీలో చేరానని రామగురువిరెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్థానికంగా తమ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి చెప్పారు.